హాయ్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్కి అలాగే ప్రతి పేరెంట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు ఇలాగే కనుక కోఆపరేట్ చేస్తే మాత్రం మీరు మీ పిల్లల విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను చూసుకుంటాను అలాగే ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే చాలామంది ఇంకా ఫోన్ చేసి సార్ సైని స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ కూడా చెప్పండి సార్ అని అడుగుతున్నారు నేను నిన్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను మీరు నవోదయ మ్యాథ్స్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ సైనిక్ స్కూల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్లో నైంటీ పర్సెంట్ సిలబస్ నేర్చుకున్నట్టే నేను ఇదే పాయింట్ నిన్న కూడా మెన్షన్ చేసి క్లియర్గా చెప్పాను బట్ స్టిల్ ఇంకా అడుగుతున్నారు సైనిక్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి సెపరేట్గా ఏమి స్టార్ట్ చేయక్కర్లేదండి ఫస్ట్ నవోదయాకు సంబంధించిన మ్యాథ్స్ అంతా కూడా చూడండి ప్రతి సైనిక్ స్టూడెంట్ కూడా చూడాలి కన్ఫామ్గా ఎందుకంటే సేమ్ సిలబస్ బట్ అఫ్కోర్స్ సైనిక్ సంబంధించి ఒక టెన్ పర్సెంట్ డెప్త్గా ఉంటుంది ఇంకొక టెన్ పర్సెంట్ డెప్త్ ఉంటుంది సిలబస్ ఈ టెన్ పర్సెంట్ నేను చెప్తాను అని కూడా నేను చెప్పాను మీకు గుర్తుందా లేదు సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ అంటే ఏంటి నవోదయ స్టూడెంట్ చూడాలి మ్యాథమెటిక్స్ని అలాగే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న స్టూడెంట్ కూడా రాయాలి సైనిక్ సంబంధించిన ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ నేను చెప్తాను ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను క్లియర్ అండి మనం నిన్న క్లాస్లో కొన్ని బేసిక్స్ చూసాం కదా సో ఈ రోజు క్లాస్లో కూడా రిమైనింగ్ బేసిక్స్ చూద్దాం అంటే ఇంక ఏవైతే బేసిక్స్ మిగిలినాయో ఆ బేసిక్స్ అన్నీ కూడా చూద్దాము అండ్ ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి ఈ రోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్టేడే జరిగిన క్లాస్ కన్నా కూడా రోజు క్లాస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ క్లాసు సో ఎవరు కూడా స్కిప్ చేయకండి అలాగే మీకు బేసిక్స్ అడ్వాంటేజ్ చెప్పాను మ్యాథ్స్ బాగా చేయాలంటే మాత్రం మ్యాథ్స్ సంబంధించిన బేసిక్స్ మాత్రం మీరు పక్కాగా చూడాలి ప్రతి స్టూడెంట్ కూడా ముందు బేసిక్స్ మాత్రమే చూడాలి వన్స్ బేసిక్స్ వస్తేనే మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రతి చాప్టర్ కూడా చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది సో డోంట్ స్కిప్ బేసిక్స్ బేసిక్స్ని అస్సలు లైట్ తీసుకోకండి మీరు బేసిక్స్ని ఎంత బాగా సీరియస్గా తీసుకొని నేర్చుకుంటారో ఆ తర్వాత ప్రతి చాప్టర్ కూడా మీకు ఎంత ఈజీగా ఉంటుందో మీరే చెప్తారు తర్వాత ఫోన్ చేసి సో బేసిక్స్ని అసలు స్కిప్ చేయకండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ రోజు క్లాస్ ఆ రోజే చూసేయండి పోస్ట్ పోన్ చేయకండి ఆ రేపు చూడొచ్చు కదా ఎల్లుండి చూడొచ్చు కదా అని చెప్పి అస్సలు పోస్ట్ పోన్ చేయకండి ఏ రోజు క్లాస్ ఆ రోజే చూడండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నిన్న చెప్పిన బేసిక్స్ అలాగే ఈ రోజు చెప్పబోతున్న బేసిక్స్ ఈ రెండు క్లాసెస్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ ఏంటండి ప్రాక్టీస్ టెస్ట్ నేను రేపు గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో సండే సండే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని చెప్పాను ఎలాంటి వీడియోస్ కూడా పోస్ట్ పోస్ట్ చేయను సండే పోస్ట్ చేయను ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం డౌట్స్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ మాత్రం పోస్ట్ చేస్తాను నన్ను బట్ నిన్న ఈరోజు బేసిక్సే చెప్పాను కాబట్టి మ్యాక్సిమం ఎవరికి డౌట్ రాకపోవచ్చు బేసిక్స్ సంబంధించి డౌట్స్ రావండి నేర్చుకోవడమే కదా అది బట్ రేపు కూడా నేను ఏం చేయబోతున్నానంటే ఈ బేసిక్స్ నిన్నటి క్లాస్ ఈరోజు క్లాస్ బేసిక్స్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ రేపు గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను సిల్ ఇంకా ఎవరైనా ఫ్రీ కోచింగ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే మాత్రం దయచేసి ఫ్రీ అని మాత్రమే టైప్ చేయండి ఎఫ్ఆర్ఈఈ ఎందుకు సార్ అన్నిసార్లు చెప్తున్నారు మీరు అంటే నాకు ఇంకా స్టిల్ హాయ్ అనే మెసేజ్లు వస్తున్నాయి నేను అది ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి మీరు ఎంత బాగా కోఆపరేట్ చేస్తే మీకు నేను కోచింగ్ అంత బాగా ఇవ్వగలను ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి అండ్ ఇంకొంతమంది ఏం చెప్పారంటే నిన్న క్లాసెస్ సంబంధించి బోర్డు ప్రాబ్లం కొద్దిగా చెప్పారు ఏమని సార్ క్లాస్ సూపర్ ఉంది కానీ మాకు బోర్డు మీద అక్షరాలు అనేవి కొంచెం విజిబిలిటీగా లేవు సార్ అన్నారు బట్ ఈరోజు మీకు క్లియర్గా కనపడుతు చూడండి కావాలంటే ఐ థింక్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను స్టిల్ ఇంకా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను కొంచెం కోఆపరేట్ చేయండి సరే ఏం చెప్తాను ఎస్ నాకు మీరు ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించి గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఫ్రీ అని మాత్రమే మెసేజ్ పెట్టండి బట్ వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే డౌట్స్ అక్కడే క్లారిఫై చేస్తాను అలాగే ఇంకోటి అంటే ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ కూడా అక్కడే నేను పోస్ట్ చేస్తాను సో ప్రాక్టీస్ టెస్ట్ రేపు పోస్ట్ చేస్తాను ఓకే ఇంక లేట్ అయింది క్లాస్ స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్స్ దీన్నే తెలుగులో కారణాంకాలు అంటారు సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ ప్రతి ఓడు కుదిరితే ప్రతి ఓడు కూడా తెలుగులో కూడా చెప్పండి అని అడిగారు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తారు ప్రతి ఓడు కూడా తెలుగులో చెప్పండి ట్రై చేస్తాను సో ఈరోజు నుంచి ఫస్ట్ చెప్పబోతుంది ఏంటంటే ఫ్యాక్టర్ దీన్నే తెలుగులో కారణాంకాలు అంటారు ఏంటి ఫ్యాక్టర్ అంటే ఏంటి వాట్ ఈజ్ ద ఫ్యాక్టర్ అసలు కారణాంకాలు అంటే ఏంటి డెఫినేషన్ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చాలా ఈజీగా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్ అంటే ఒక క్వశ్చన్ రాస్తాను మీకు అర్థమైపోద్ది రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వల్వ్ ఇంకోసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి నేను ఇప్పుడు ఫస్ట్ బేసిక్ కింద ఏం స్టార్ట్ చేశానంటే ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్స్ తెలుగులో వీటినే కారణాంకాలు అంటారు సో ఫస్ట్ నేను డెఫినేషన్ నేను చెప్పట్లేదు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో ఏంటి రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ తెలుగులో ఏమని చెప్పొచ్చు ట్వెల్వ్కి సంబంధించిన పన్నెండు అనే నంబర్కి సంబంధించి కారణాంకాలని అన్నిటిని రాయండి పన్నెండు అనే నంబర్కి సంబంధించి అన్ని కారణాంకాలని రాయండి ఓకే కారణాంకాలంటే ఏమీ లేదండి ట్వెల్వ్కి సంబంధించి కారణాంకాలుగా రాయమంది ట్వెల్వ్ అనే నెంబర్ సంబంధించి ఫ్యాక్టర్స్ రాయమన్నాడు కాబట్టి ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకు టేబుల్ వచ్చు కదండి టేబుల్స్ వన్ టేబుల్ టూ టేబుల్ త్రీ టేబుల్ వచ్చి కదండి టేబుల్స్ వచ్చు కదా మ్యాథమెటిక్స్ టేబుల్స్ టేబుల్స్ సో ఇక్కడ ట్వెల్వ్ సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలంటే మాత్రం ఫస్ట్ ఈ ట్వెల్వ్ అనే నెంబర్ జాగ్రత్తగా వినండి నేను చెప్పాను మీకు నిన్నటి క్లాస్ కన్నావు కాబట్టి ఈరోజు క్లాస్ చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అస్సలు స్కిప్ చేయ జాగ్రత్తగా వినండి నేను మీకు అర్థమయ్యలే చెప్తాను సో మీరు జాగ్రత్తగా వినాలంతే మీ సైడ్ నుంచి మీరేం చేయాలంటే జాగ్రత్తగా వినండి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి పేరెంట్కి నాకు నా సైడ్ నుంచి రిక్వెస్ట్ నా వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు లేదు పిల్లలకు చూపించినప్పుడు మాత్రం వాళ్ళకు ఒక సెపరేట్ రూమ్ అలాట్ చేయండి ఒక రూమ్లో కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ టీవీ ఉండకూడదు టీవీ సౌండ్ వినిపించకూడదు సాంగ్స్ ఇలాంటివి ఏం పెట్టకండి ఎందుకంటే నాకు తెలిసి నవోదయ స్కూల్కి పంపించానుకున్న ప్రతి పేరెంట్ కూడా సీరియస్గానే ఉంటారు వాళ్ళ అబ్బాయికి సీట్ రావాలని చెప్పి అంత సీరియస్గా ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అంతేగా నీ పక్కన టీవీ పెట్టుకొని ఈ పక్కన సాంగ్స్ పెట్టుకొని నాన్న నువ్వు క్లాస్ వినాయంటే ఏం అర్థమైద్ది నేనే కాదు ఇంకెంత బాగా చెప్పినా అర్థం కాదు సో మీ సైడ్ నుంచి నేను ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి పిల్లలకు మాత్రం నా వీడియోనే కాదండి చదువుకు సంబంధించి ఏ యాక్టివిటీ పిల్లలు చేస్తున్నా వాళ్ళకి ఒక సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టండి అసలు ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఆ రూమ్లో కూర్చొని నాన్న నువ్వు చదువుకో నాన్న అని చెప్పి మీరు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేయండి ఓకే నెక్స్ట్ కమింగ్ టు ఓకే రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ సో ఫ్యాక్టరీస్ అనేవి ఎలాగ ఉంటాయి అంటే జాతులు ట్వెల్వ్కి సంబంధించి ఫ్యాక్టరీస్ రాయమన్నాడు అంటే ఏంటి కారణాంకాలు రాయమన్నాడు మనకి టేబుల్స్ వచ్చు కదండి వచ్చా కదా వచ్చు మీకు టేబుల్స్ వస్తే ఫ్యాక్టరీస్ కాన్సెప్ట్ అయిపోయింది ఫ్యాక్టరీస్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ అది ఎలా సార్ చెప్తా నేను ఉన్నాను కదా చూడండి ఫస్ట్ మీరు ఏ టేబుల్ చదువుతున్నారో ఒక టేబుల్ చదవండి ఏదో ఒక టేబుల్ తీసుకొని చదవండి ఆ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వెల్వ్ అనే నెంబర్ రావాలి అర్థం కల చెప్తాను ఇంకా ఇది చెప్తాను వన్ టేబుల్ చదువుతాను నేను ఒకటో ఎక్కువ చదువుతాను ఆ ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు వన్ వన్ సార్ వన్ వన్ టూ సార్ టూ ఆ ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు నీకు ట్వెల్వ్ వస్తుందా రాదా ఎస్ వన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ సార్ ట్వెల్వ్ అంటే ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు నీకు ట్వెల్వ్ అనే నెంబర్ వస్తుంది వస్తుందా రాదా ఓకే సో వన్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ ఒకటి అనేది ట్వెల్వ్కి ఒక కారణాంకం క్లియర్ అండి నెక్స్ట్ ఇంకే టేబుల్లో వస్తుంది ఇంకా ఏ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ ఒకటి తర్వాత ఉన్న టేబుల్ ఏంటండి టూ టేబుల్ టూ టేబుల్ చదవండి టూ వన్ సార్ టూ 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 సార్ ఫోర్ కామన్ కానీయండి టూ త్రీ సార్ సిక్స్ టూ ఫోర్ సార్ ఎయిట్ టూ ఫైవ్ సార్ టెన్ టూ సిక్స్ సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది టూ టేబుల్లో కూడా టూ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అన్నప్పుడు మీకు ట్వెల్వ్ అనేది టూ టేబుల్లో వస్తుందా రావట్లేదా వస్తుంది సో టూ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ రెండు కూడా ఒక కారణాంకం నెక్స్ట్ ఇంకా ట్వెల్వ్ అనేది ఏ టేబుల్లో వస్తుంది వన్ టేబుల్ అయిపోయింది టూ టేబుల్ అయిపోయింది నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చి టేబుల్ చెక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అండి మీరు టేబుల్ చెక్కింగ్ అనేది సీక్వెన్స్లో మాత్రమే చూడండి అంటే ఒక ఆర్డర్లో చూడండి ముందు ఒక టేబుల్ ఒకటో టేబుల్ చూసాం తర్వాత రెండో ఎక్కువని చూసాం తర్వాత డైరెక్ట్గా మీరు ఏ ఎనిమిదో ఎక్కువ తొమ్మిదో ఎక్కువ వెళ్ళిపోకండి సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఒక ఒక సీక్ ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒకటో ఎక్కమైపోయింది రెండో ఎక్కమైపోయింది నెక్స్ట్ కమన్ కానివ్వండి ఏ టేబుల్ త్రీ టేబుల్ త్రీ టేబుల్లో ట్వెల్వ్ వస్తుందా రాదా చెప్పండి ఫాస్ట్గా చెప్పాలి త్రీ వన్ సార్ త్రీ త్రీ టూ సార్ సిక్స్ త్రీ త్రీ సార్ నైన్ త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ వచ్చిందా సో ఈవెన్ త్రీ కూడా మనకి ట్వెల్వ్కి సంబంధించి ఒక ఫ్యాక్టర్ ఒక కారణాంకం ఇంకా ఏ టేబుల్ ఉన్నాయి వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీ అయిపోయి కమను కమాం ఫోర్ ఎస్ ఫోర్ టేబుల్ చదవండి ఫోర్ వన్ సార్ ఫోర్ ఫోర్ టూ సార్ ఎయిట్ ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ వచ్చింది కదా ఫోర్ టేబుల్ చదువుతున్నప్పుడు సో ఫోర్ కూడా ఒక ఫ్యాక్టర్ నెక్స్ట్ కానివ్వండి ఫైవ్ టేబుల్ ఫైవ్ టేబుల్ వస్తే ట్వెల్వ్ రాదు సో ఫైవ్ వదిలేండి వస్తేనే మీకు ఏ టేబుల్ చదువుతున్నప్పుడు ఆ టేబుల్లో ట్వెల్వ్ వస్తేనే అది మాత్రమే మీకు ఫ్యాక్టర్ అవుతుంది కారణాంకం అవుతుంది అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అది ఫ్యాక్టరే కాదు నెక్స్ట్ ఫైవ్ అయిపోయింది కదా చెక్ చేసాం సిక్స్ టేబుల్ చదవండి చదవాలి ఫాస్ట్గా చదవాలి టేబుల్స్ అందుకే మీకు చెప్పే ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను బేసిక్స్ మొత్తం చెప్తాను ఐ ప్రామిస్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ ప్రామిస్ చేస్తా బట్ మీ పిల్లలు ఒక ఫైవ్ ఫ్యాక్టర్స్లో ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను ఆ ఫైవ్ పాయింట్స్లో అట్లీస్ట్ మినిమం బేసిక్స్ ఉండేలా చూడండి ఏంటి ఫైవ్ పాయింట్స్ అంటే ఫస్ట్ మీ పిల్లలు బాగా టేబుల్స్ బాగా రావాలండి చదివించాలి అవి కూడా నేను చదివించుకోవాలి కదండి టేబుల్స్ కూడా నేను చదివించుకోలేను ఎందుకంటే నా దగ్గర ఉండరు కాబట్టి అట్లీస్ట్ యాజ్ ఏ పేరెంట్ని మీరేం చేస్తారంటే టేబుల్స్ బాగా చదివించండి సార్ ఎన్ని టేబుల్స్ చదవాలి సార్ అంటే ఓపిక ఉంటే మీ పిల్లడికి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే వన్ టు ట్వంటీ టేబుల్స్ చదివించమని చెప్తాను ఓకే సార్ వన్ టు టేబుల్స్ బాగానే ఉన్నాయి ఎన్ని రోజులు చదవాలి సార్ ఈ టేబుల్స్ అనేవి వన్ టు ట్వంటీ చదివిస్తాము బట్ ఎన్ని రోజు చదివించాలి సార్ అంటే అప్ టు ట్వంటీ రోజు ఏంటి ట్వంటీ రోస్ అంటే అదేనండి ఫర్ ఎగ్జాంపుల్ టూ టేబుల్ అనుకోండి టూ వన్ సార్ టూ 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 సార్ ఫోర్ టూ త్రీ సార్ సిక్స్ అలాగా టూ ట్వంటీ సార్ ట్వంటీ అప్ టు ట్వంటీ రోస్ కావాలి నాకు మీ ఒకటి అండి బాగా చదివించుకుంటే మీ అబ్బాయికి సీట్ వస్తుంది అక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ టేబుల్స్ బాగా రావాలి నెక్స్ట్ ఎడిషన్ బాగా రావాలి ఎడిషన్ ఇవి మినిమం రావాలండి మిగతావన్నీ నేను నేర్పించుకుంటా నేను ఉన్నాను కదా నేను నేర్పించుకుంటా ఎడిషన్ అంటే ఏంటి కూడిక తెలుగులో కూడా చెప్పాలి కాబట్టి కూడిక మూడోది సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ తెలుగులో తీసివేతలు ఓకే నెక్స్ట్ వాటల్స్ ఫార్ మల్టీప్లికేషన్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఇంటూ లాస్ట్ వన్ డివిజన్ అంటే ఏంటి డివైడెడ్ బై ఇవ్వండి సో మీ సైడ్ నుంచి మీ పిల్లలు ఈ ఐదాట్లో కూడా పక్కాగా ఫుల్ క్లారిటీగా ఉండేలాగా మీరు ప్రిపేర్ చేయించుకోండి ఈ ఐదు కూడా మిగతా బేసిక్స్ మిగతా కోచింగ్ అంతా కూడా నేను హ్యాండిల్ చేస్తాను ది బెస్ట్గా చెప్తాను ఓకే కమింగ్ టు ఇక్కడికి వద్దాం నెక్స్ట్ ఏంటండి సో ట్వెల్వ్ సంబంధించి టేబుల్స్ అవుతున్నాం కాబట్టి ఫైవ్ టేబుల్లో కూడా రాలేదు నెక్స్ట్ సిక్స్ టేబుల్స్ అవ్వాలి సిక్స్ వన్ సార్ సిక్స్ సిక్స్ టూ సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది సిక్స్ టేబుల్లో సో సిక్స్ ఈజ్ ఆల్సో వన్ కమన్ స్పీడ్ అప్ ఫ్యాక్టర్ నెక్స్ట్ సిక్స్ తర్వాత టేబుల్ సీక్వెన్స్లోనే వెళ్ళండి ఒక ఆర్డర్లో వెళ్ళండి సిక్స్ తర్వాత ఎయిట్ టేబుల్కి వెళ్ళాలి సెవెన్ సెవెన్ టేబుల్ ట్వల్వ్ వస్తుంది అసలు రాదు నెక్స్ట్ కమన్ ఎయిట్ టేబుల్ వస్తుందా రాదా రాదు నెక్స్ట్ నైన్ టేబుల్ వస్తుందా రాదా రాదు టెన్ టేబుల్లో అసలు రాదు నో ఛాన్స్ లెవెన్ టేబుల్లో వస్తుందా రాదు నెక్స్ట్ ఇంక టేబుల్ వస్తుంది ట్వెల్వ్ టేబుల్లో మాత్రం వస్తుంది ట్వెల్వ్ వన్ సార్ ట్వెల్వ్ ఇదండి ఫ్యాక్టర్స్ అంటే సో ట్వెల్వ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఆర్ కారణాంకాలు రాయండి అంటే మాత్రం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ ఏ టేబుల్లో అయితే ఈ ఇచ్చిన గివెన్ నెంబర్ అనేది ఆ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఫ్యాక్టర్ అవుతుంది సో ట్వెల్వ్ అనేది వన్ టేబుల్లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది త్రీ టేబుల్ వస్తుంది ఫోర్ టేబుల్ వస్తుంది ఫైవ్లో రాదు సిక్స్లో వస్తుంది సెవెన్లో రాదు ఎయిట్లో రాదు అండ్ ఈవెన్ నైన్లో రాదు టెన్లో రాదు లెవెన్లో రాదు అండ్ ఫైనల్గా ఎక్కడ వస్తుంది అని మనకి ట్వెల్వ్లో మాత్రమే వస్తుంది ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ చెప్తా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి ఇక్కడ ట్వల్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఎయిటీన్ వద్దా ఏంటి సార్ చిన్న నెంబర్ చెప్తాను కొద్దిగా పెద్ద నెంబర్ చెప్పండి సార్ ఓకే చెప్తా మీరు అడగండి నేను చెప్తాను ట్వంటీ ఫోర్ ఓకే స్టార్ట్ చేద్దామా అందరూ స్టార్ట్ చేయాలి చెప్పాలి అందరూ చెప్పాలి సో అగైన్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనే నంబర్కి సంబంధించి అన్ని కారణాంకాలని రాయండి అంటున్నాడు ఓకే రాసేద్దామా మరి మీకు అర్థమైంది కదా ప్రాసెస్ అర్థమైంది కదా ముందు ట్వంటీ ఫోర్ రాసుకుందాం ఇక్కడ సో ఈ ట్వంటీ ఫోర్ అనే నంబర్కి సంబంధించి టేబుల్స్ని చదవండి ఏ టేబుల్లో మీకు ట్వంటీ ఫోర్ వస్తుందో ఏంటండి ఏ టేబుల్లో మీకు ట్వంటీ ఫోర్ వస్తుందో ఆ టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఫ్యాక్టర్ అవుతుంది కారణాంకం అవుతుంది ఓకే ఎప్పుడు కూడా ఒకటో ఎకంలో ఏ నెంబర్ అని వచ్చేస్తుంది సో వన్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ నెంబర్కి ఇట్ ఈస్ ఫ్యాక్టర్ డెఫినెట్ ఫ్యాక్టర్ ఇక్కడ మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే వన్ అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అయిపోతుంది ఏ నెంబర్కైనా కారణాంకం అయిపోతుంది సో వన్ అనేది ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ రాసేయాలి నెక్స్ట్ వన్ తర్వాత ఏ టేబుల్ చెక్ చేద్దాం స్పీడ్ అప్ స్పీడ్ అప్ టూ టేబుల్ టూ టేబుల్ చదువుతున్నప్పుడు మీకు అంటే రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుందా రాదా వస్తుంది టూ ట్వల్ సార్ ట్వంటీ ఫోర్ అమ్మయ్యా టూ అనేది ఒక ఫ్యాక్టర్ నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ త్రీ త్రీ టేబుల్ చదవండి త్రీ టేబుల్ ట్వంటీ ఫోర్ వస్తుందా త్రీ ఎయిట్స్ దార్ హౌ మచ్ త్రీ ఎయిట్ దార్ మూడు ఎందులు ఎంత అండి ఇరవై నాలుగు సో త్రీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ నెక్స్ట్ కమన్ ఫోకస్ ఫోర్ టేబుల్ ఫోర్ సిక్స్ జార్ నాలుగు ఆర్లు ఎంత నాలుగు ఆర్లు ఇరవై నాలుగు ఓకే ఫోర్ టేబుల్ కూడా వస్తుంది నెక్స్ట్ ఫైవ్ టేబుల్ ట్వంటీ ఫోర్ వస్తుందా రాదు ఛాన్సే లేదు నెక్స్ట్ రాకపోతే ఏం చేయాలి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళిపోండి సిక్స్ సిక్స్ టేబుల్ వస్తుందా ఎస్ సిక్స్ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సెవెన్ టేబుల్లో నో ఛాన్స్ ఎయిట్ టేబుల్లో ఎస్ వస్తుందండి ఎయిట్ త్రీ సార్ ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ నైన్ టేబుల్లో ఛాన్స్ లేదు టెన్ టేబుల్లో ఛాన్స్ లేదు లెవెన్ టేబుల్లో ఛాన్స్ లేదు సార్ ఇలా ఛాన్స్ లేదని చెప్పాలంటే ఎలా సార్ అంటే టేబుల్స్ చదవాలి మీకు అందుకే చెప్పాను టేబుల్స్ చదవండి అని చెప్పాను తొరోలీ చదవాలి నిద్రలో లేపడిగినా ఏ లెగరా థర్టీన్ త్రీ సెంత అంటే టక్మని చెప్పాలి అలా ప్రిపేర్ చేయించారు మీ పిల్లల టేబుల్ విషయంలో మాత్రం నెక్స్ట్ ఎయిట్ దాకా చెక్ చేసాం కదా నెక్స్ట్ కమింగ్ టు నైన్ నో ఛాన్స్ టెన్ నో ఛాన్స్ లెవెన్ నో ఛాన్స్ ట్వెల్వ్ టోల్ టేబుల్ ట్వెల్వ్ సార్ ఎంత పన్నెండు రెండు ఎంత అండి ఇరవై నాలుగు ఓకే ఈవెన్ టోల్ టేబుల్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇంకా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డెబ్బల్ వస్తుంది లాస్ట్లో ట్వంటీ ఫోర్ వన్ సార్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఒకట్లు ఇరవై నాలుగు ఓకే చూడండి ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనే నంబర్ అనేది ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు వస్తుంది రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు వస్తుంది మూడో ఎక్కువ చదువుతున్నప్పుడు వస్తుంది నాలుగు వస్తుంది ఆరుకు వస్తుంది ఎనిమిదికి వస్తుంది అండ్ ఎస్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ అన్ని ఎక్కలకు వస్తాయి కాబట్టి ఈ అన్ని నెంబర్స్ కూడా ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ బాగా చేయాలంటే మాత్రం టేబుల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి చదవండి ఏముంది చెప్పండి లాక్డౌన్ స్కూల్స్ కూడా పెద్దగా లేవు చదవండి మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే సీట్ మీకు అంత త్వరగా వస్తుంది ఓకే ఇది కాన్సెప్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కాన్సెప్ట్ అర్థమైందా అనుకుంటున్నాను దీనికి సంబంధించి ఏంటంటే డెఫినేషన్ ఏమి అక్కర్లేదండి కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీరు నోట్స్ ఎప్పుడు రాస్తారంటే నేను ఆల్రెడీ టాపిక్ స్టార్ట్ చేస్తాను ఏవి చాప్టర్లు స్టార్ట్ చేస్తాను ఆ చాప్టర్లు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మీరు నోట్స్ రాసుకోండి సో ఇప్పుడు రాయాలా వద్దా సార్ అంటే దట్ ఈస్ యువర్ విష్ మీకు నచ్చితే రాయండి లేదంటే లేదు బట్ ప్రతిదీ కూడా నా సైడ్ నుంచి కూడా అర్థమయ్యేలా చెప్తారు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఫ్యాక్టర్స్ చూసాం కాబట్టి ఫ్యాక్టర్ అనేది అర్థమైంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ చెప్పుకుందాం ఏంటండి కామన్ ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ తెలుగులో ఏమంటారంటే ఉమ్మడి కారణాంకాలు అంటారు కామన్ ఫ్యాక్టర్స్ని తెలుగులో ఉమ్మడి కారణాంకాలు అంటారు సరే ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అగెయిన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఈజీగా అర్థమవుతుంది ఓకే క్వశ్చన్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రైట్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ రైట్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ అండ్ నైన్ తెలుగులో ఏంటి పన్నెండు తొమ్మిదికి సంబంధించి ఉమ్మడి కారణాంకాలని రాయండి పన్నెండు తొమ్మిదికి సంబంధించి ఉమ్మడి కారణాంకాలని రాయండి ఓకే ఫస్ట్ ఇందాక నేర్చుకుందే మళ్ళీ చేయండి మీరు ముందు ట్వెల్వర్ ట్వెల్వ్ అనే నెంబర్ని తీసుకుందాం ఇక్కడ ఒకటండి వాడు ఏమడుగుతున్నాడు మనల్ని కామన్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నాడు కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ రాయమన్నాడు అది ఎలాగో నేను మీకు జాగ్రత్తగా వినండి ముందు ట్వెల్వ్ అనే నెంబర్ తీసుకున్నాను ఇక్కడ ఇచ్చాడు చూసుకోండి సో ట్వెల్వ్కి సంబంధించి ముందు ఫ్యాక్టరీస్ అని రాసేయండి ఫస్ట్ ట్వెల్వ్ అనే నెంబర్కి సంబంధించి కారణాంకాలన్నింటిని రాయండి స్పీడ్గా ఇందాకే చెప్పాను మర్చిపోవద్దు స్పీడ్గా చెప్పాలి వన్ నెక్స్ట్ టూ నెక్స్ట్ త్రీ టేబుల్లో కూడా ట్వెల్వ్ వస్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్ టేబుల్లో కూడా వస్తుంది గుడ్ ఫైవ్ టేబుల్లో రాదు సిక్స్ టేబుల్లో ఎస్ వస్తుంది మళ్ళీ కట్ చేస్తే డైరెక్ట్గా ట్వెల్వ్ టేబుల్లో మాత్రం వస్తుంది సో ట్వల్వ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటండి అంటే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోండి కాసేపు పక్కన పెట్టేయండి నెక్స్ట్ టేక్ అనదర్ నెంబర్ నెక్స్ట్ ఇంకో ఇచ్చిన రిమైనింగ్ నెంబర్ తీయండి ఎంత నైన్ ఓకే స్టార్ట్ చేద్దామా నైన్కి సంబంధించిన అన్ని కారణాంకాలను రాయండి నైన్కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్ని రాయండి స్టార్ట్ చేయాలి వన్ టేబుల్ వెరీ గుడ్ నెక్స్ట్ టూ టేబుల్ వస్తుందా టూ టేబుల్ చదువుతున్నప్పుడు అంటే రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు నైన్ వస్తుందా రాదా రాదు సో రాదు కాబట్టి టూ అనేది ఫ్యాక్టర్ కాదు దేనికి నైన్కి నెక్స్ట్ త్రీ టేబుల్ వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్ టేబుల్ వస్తుందా రాదు ఫైవ్ టేబుల్లో రాదు సిక్స్ టేబుల్లో రాదు సెవెన్ టేబుల్లో రాదు ఎయిట్ టేబుల్లో రాదు డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడ వస్తుంది మీకు నైన్ ఇంకొకసారి నైన్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ రాస్తున్నప్పుడు ఏ టేబుల్లో వస్తుందో చెక్ చేయాలి వన్ టేబుల్లో వస్తుందా వస్తుంది టూ టేబుల్లో రాదు త్రీ టేబుల్ వస్తుంది ఫోర్ టేబుల్లో రాదు ఫైవ్ టేబుల్లో రాదు సిక్స్ టేబుల్లో రాదు సెవెన్ టేబుల్లో రాదు ఎయిట్ టేబుల్లో రాదు అండ్ ఫైనల్లీ నైన్ టేబుల్లో మాత్రం వస్తుంది ఓకే ఫస్ట్ క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ముందు ఇచ్చిన రెండు నెంబర్లకి ఇచ్చిన రెండు నెంబర్లకి ముందు మీరు ఫ్యాక్టరీస్ రాసి పక్కన పెట్టుకోవాలి కారణాంకాలను రాసి పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఆ పనే చేశాను టోలకు సంబంధించి ఫ్యాక్టరీస్ అన్ని రాశాను అలాగే నైన్కి సంబంధించి ఫ్యాక్టర్స్ అన్ని రాశ్ ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చెప్తే జాగ్రత్తగా వినండి ట్వెల్వ్ ట్వెల్వ్కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి నాకు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ అదే రాసిన వన్ టూ త్రీ అండ్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ కావాలంటే కామాలు పెట్టుకోండి మీ ఇష్టం నెక్స్ట్ నైన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కూడా రాస్తాయి ఇక్కడ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఏంటిది కామన్ ఫ్యాక్టర్స్ ఈ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ వీడు మనల్ని ఫ్యాక్టర్స్ రాయమని అడగట్లా కామన్ ఫ్యాక్టర్స్ రాయమని అంటే కామన్ అంటే ఏంటండి కామన్ అంటే ఏంటి ఆ కామన్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి నీలోనూ ఉండాలి నాలోనూ ఉండాలి అంతేకా కామన్ అంటే ఏంటి నీలోనూ ఉండాలి నాలోనూ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ కామన్ తెలుగులో అయితే ఏంటండి ఉమ్మడి అంటే ఏంటి అది నీకు నాకు రెండిట్లకి కూడా ఉమ్మడిగా ఉంటుంది అంటే ఏంటి కామన్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కామన్ మీనింగ్ అదే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్వెల్వ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అలాగే నైన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు రెండిట్లో కూడా కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా కామన్గా కామన్ అంటే నెత్తింగ్ బట్ సేమ్ అండి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సేమ్ 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 సో పైన ఉన్న ఈ కారణాంకాలు ఈ ఫ్యాక్టర్స్ అలాగే కింద ఉన్న ఈ ఫ్యాక్టర్స్ రెండిట్లో కూడా సేమ్గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది సో ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్ అనాలి ఏమన్నారండి ఉమ్మడి కారణాంకం అనాలి నెక్స్ట్ ఇంకేమున్నాయి కామన్గా టూ ఇక్కడ ఉంది ఇక్కడ ఉందా టూ లేదు సో దట్ ఈస్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్ అది మనకు ఉమ్మడి కారణాంకం అయితే కాదు నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ కూడా త్రీ ఉంది ఓకే సో ఇక్కడ ఉన్న త్రీ ఇక్కడ ఉన్న త్రీ కూడా మనకి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఉమ్మడి కారణంకో నెక్స్ట్ కంట్రీ చెప్పాలి ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ లేదు సిక్స్ ఉంది ఇక్కడ లేదు ట్వెల్వ్ నాకు తెలిసి ఇంకా నాకు కామన్ ఫ్యాక్టర్స్ ఏం కనిపించట్లేదు మీకు కూడా కనబడట్లేదు తెలిసి సో ఇప్పుడు చెప్పండి ట్వెల్వ్కి నైన్కి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్స్ అంటే మీరు తక్కువనే చెప్పాలి సార్ వన్ అండ్ త్రీ వన్ అండ్ త్రీ పన్నెండు తొమ్మిదికి సంబంధించి ఉమ్మడి కారణాంకాలు ఏంటండి అంటే మీరు ఒకటి మరియు మూడు అని మాత్రమే చెప్పాలి సో కాన్సెప్ట్ అనుకుంటున్నాను ఇలా చేయాలండి కామన్ ఫ్యాక్టర్స్ ఉమ్మడి కారణాంకాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీరు ఎలా చేయండి అని ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని చెప్పాను బేసిక్స్ అని చెప్పా సో దీనికి సంబంధించి మళ్ళీ చాప్టర్స్ వేరేగా ఉంటాయి ఆ చాప్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తారు ఇంకా కం ఎక్కువగా చెప్తాను ఈ బేసిక్స్ కాబట్టి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అర్థమైంది కదండి ఒక నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఏంటండి అంటే మల్టిపుల్స్ తెలుగులో దాన్నే గుణిజాలు అంటారు ఓకే అది చూద్దాం ఇప్పుడు ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటండి మల్టిపుల్స్ మల్టిపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ అండి అసలు స్కిప్ చేయకండి ఓకే మల్టిపుల్స్ తెలుగులో ఏమంటారని అని చెప్పాను గునిజాలు అంటారు ఓకే వాట్ ఈస్ ఎ మల్టిపుల్ మల్టిపుల్ అంటే ఏంటి గుణిజం అంటే ఏంటి అసలు అంటే ఎగ్యిన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు మల్టిపుల్ అంటే ఏంటంటే ఎగ్గిన్ దేనికి దీనికి కూడా సేమ్ మీకు మీకు ఎక్కాలు అంటే ఏంటి టేబుల్స్ చదవడం వస్తే మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ మీకు వచ్చేసింది అసలు అంటే ఏంటో తెలియకుండానే మీకు మల్టిపుల్స్ అనే టాపిక్ వచ్చేసింది జస్ట్ మీకు తెలియాల్సిన వల్ల ఏంటండి అంటే టేబుల్స్ టేబుల్స్ వస్తే మల్టిపుల్స్ టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసే కాకపోతే నేను చెప్తాను ఎలాగని చూడండి జాగ్రత్తగా ఎగైన్ ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి రైట్ ఆల్ ద రైట్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ రైట్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ త్రీ తెలుగులో ఏంటి త్రీకి సంబంధించి అన్ని గుణిజాలను రాయండి ఎగైన్ త్రీ అనే నంబర్కి సంబంధించి అన్ని గుణిజాలను రాయండి చెప్పా కదా మీకు టేబుల్ వస్తే చాలు మల్టిపుల్స్ టాపిక్ అయిపోయింది అక్కడితో ఎలా రాయాలి మల్టిపుల్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అగైన్ మల్టిపుల్స్ ఆర్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ టేబుల్స్ అండి ఇంకా చెప్పండి సింపుల్గా టేబుల్స్ మీకు టేబుల్ వస్తే చాలు అయిపోయినట్టే ఇప్పుడు జాగ్రత్త చూడండి నేను త్రీకి సంబంధించిన మల్టిపుల్స్ రాస్తున్నాను అంటే ఏంటి గుణజాలు రాస్తాను జాగ్రత్త అండి త్రీ టేబుల్ చాలు చాలు వాడు దేనికి సంబంధించి మల్టిపుల్స్ అడిగాడండి క్వశ్చన్లో దేనికి సంబంధించి మల్టిపుల్స్ అడిగాడు దేనికి సంబంధించి గుణిజాలు అడిగాడు త్రీ అనే నెంబర్కి సంబంధించి గుణిజాలని అడిగాడు దట్ మీన్స్ మల్టిపుల్స్ని అడిగాడు త్రీ టేబుల్ రాయడమే త్రీకి సంబంధించి మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి త్రీ టేబుల్ రాయడమే త్రీ టేబుల్ చదవండి రాయమనను కదా అని చెప్పి కంప్లీట్గా రాయక్కర్లేదు ఎలాగా ఇలా రాయొద్దు ఎలాగా త్రీ వన్ సార్ త్రీ త్రీ టూ సార్ సిక్స్ మూడు మూడు ఎంత తొమ్మిది ఇలా రాయొద్దు అఫ్ త్రీ టేబుల్ రాయాలి కానీ ఇలా రాయొద్దు ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి చూసారా అవి రాయండి చాలు ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు త్రీ టేబుల్ రాసేద్దాం అంత మించి ఏమి లేదు స్టార్ట్ చేయండి త్రీ వన్ సార్ త్రీ త్రీ టూ సార్ సిక్స్ త్రీ త్రీ సార్ నైన్ త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ ఓకే తెలుగు కూడా మూడు ఆరు పద్దెనిమిది మూడేళ్ళు ఇరవై ఒకటి నెక్స్ట్ ఇంకా చెప్పాలి మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు సార్ ఇలా ఎంతవరకు రాసుకుంటూ పోవాలి సార్ అంటే క్వశ్చన్లో మీకు ఇలాగా అని మాత్రం అడగడండి ఆల్ మొత్తం అన్నీ రాయమని అడగడు ఒక నాలుగో ఐదో రాయమంటాడు అంతే బట్ మీకు కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను సో అర్థమైంది కదండి త్రీ అనే నెంబర్కి సంబంధించి మల్టిపుల్స్ అనేవి ఇలా రాయాలి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇంకా సో ఆన్ ఉంటాయి ఇంకా ఉంటాయి ఉంటాయి త్రీ టేబుల్ ఎంతవరకు ఉంటే అంతవరకు రాయొచ్చు బట్ ఎగ్జామ్లో మాత్రం ఆల్ మొత్తం అన్నీ రాయమని అడగడు ఏమని అడుగుతాడు ఒక ఫోర్ ఒక ఫైవ్ ఒక సిక్స్ ఇలా మాత్రం రాయమని అడుగుతాడు ఇంకొక క్వశ్చన్ చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి సెకండ్ క్వశ్చన్ రైట్ రైట్ ఫస్ట్ జాగ్రత్తగా వినండి రైట్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాగ్రత్త చూడండి క్వశ్చన్ ఇంకోసారి రీడ్ చేస్తే జాగ్రత్త వినండి రైట్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ సెవెన్ అనే నంబర్కి సంబంధించి మొట్టమొదటిగా వచ్చే ఐదు గుణిజాలను రాయండి అగైన్ సెవెన్ అనే నంబర్కి సంబంధించి మొట్టమొదటిగా వచ్చే ఐదు మొట్టమొదట ఫస్ట్ వచ్చే ఐదు గుణిజాలను రాయండి సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే సెవెన్ అనే నంబర్కి సంబంధించి ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ రాయాలి ఓకే దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతుండే ఇక్కడ దేని యొక్క గుణజాలు అడుగుతుండే ఇక్కడ జాచుకోండి ఫ సెవెన్ సెవెన్కి సంబంధించి గుణజాలు రాయమంటున్నాడు ఎన్ని రాయమంటున్నాడు ఓన్లీ ఫైవ్ ఇందాక మీకు ఇక్కడ ఆల్ అని పెట్టాను అలా అడగడు క్వశ్చను మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఇలా రాశాను కానీ క్వశ్చన్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది సో సెవెన్ అనే టేబుల్కి సంబంధించి లేదు సెవెన్ అనే నంబర్కి సంబంధించి ఫస్ట్ వచ్చే ఫైవ్ మల్టిపుల్స్ రాయండి అదే అర్థం చెప్పాను మీకు ఏం చెప్పాను మల్టిపుల్స్ అంటే ఏమని చెప్పాను మీకు టేబుల్స్ దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడు సెవెన్ యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడు దట్ మీన్స్ సెవెన్ టేబుల్ రాసేయండి దేని యొక్క మల్టిపుల్స్ అడిగితే దాని యొక్క టేబుల్ రాసేయండి మీ అంతే సింపుల్గా స్టార్ట్ చేయాలి సెవెన్ టేబుల్ చెప్పండి ఫస్ట్ చెప్పాలి సెవెన్ వన్ సార్ సెవెన్ సెవెన్ టూ సార్ ఫోర్టీన్ సెవెన్ త్రీ సార్ ట్వంటీ వన్ స్పీడ్ చెప్పాలి సెవెన్ ఫోర్ సార్ అండ్ సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ ఎన్ని రాశాను చూడండి వాడు ఫైవ్ ఏ రాయమన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయిందా సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్స్ తెలుగులో అయితే గుణిజాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫ్యాక్టర్స్ ఒకటి మల్టిపుల్స్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో గుర్తు పెట్టుకొని ఏ నెంబర్కి సంబంధించి మల్టిపుల్స్ రాయమంటాడో జస్ట్ ఆ నెంబర్కి సంబంధించి టేబుల్ మాత్రం రాయాలి ఆ టేబుల్ రాయమన్నాను కదా అని చెప్పి ఇలా రాయే దయచేసి ఇలా రాయే దెలగా సెవెన్ వన్ సార్ సెవెన్ సెవెన్ టు ఫోర్టీన్ ఇది కాదు మల్టీ పర్సెంట్ ఇది కాదు ఈ రైట్స్ ఉన్న వాల్యూస్ని రాసేయడమే ఇంకో అదే రాసే చూడండి సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ అర్థమైందండి ఓకే ఇంతా మనం ఫ్యాక్టర్స్ నేర్చుకున్నప్పుడు ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం తర్వాత ఇంకేదో కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఏంటది కామన్ ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాం లేదా అలాగే ఇప్పుడు మల్టిపుల్స్ నేర్చుకున్నాం కదా దీనికి అదే టాపిక్ ఉంటుంది ఏమని కామన్ మల్టిపుల్స్ సేమ్ ఇందాక కామన్ ఫ్యాక్టర్స్కి అయితే ఎలా చేసామో ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ అన్నా కూడా అలాగే చేయాలి ఒకసారి అది కూడా చెప్తాను జాగ్రత్తగా అండి నెక్స్ట్ టాపిక్ ఏమని చెప్పాను మీకు కామన్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ తెలుగులో ఏమంటారండి ఇందాకైతే కామన్ ఫ్యాక్టర్స్ని ఉమ్మడి కారణాంకాలు అంటారు అలాగే కామన్ మల్టిపుల్స్ని ఉమ్మడి గుణిజాలు అంటారు ఏంటి వాట్ ఆర్ కామన్ మల్టిపుల్స్ అసలు కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి ఇందాక మీరు కామన్ ఫ్యాక్టర్స్ ఎలాగైతే చేశారో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది కాకపోతే అక్కడ ఫ్యాక్టర్స్ రాసాము ఇక్కడేం రాయాలి మల్టిపుల్స్ రాయాలి ఆ తర్వాత కామన్ గా మనం ఐడెంటిఫై చేయడం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ది బెస్ట్ గా అర్థం అవుతుంది రైట్ రైట్ ఆల్ ద రైట్ ఆల్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ రైట్ ఆల్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ టెన్ ఐదు మరియు పది అనే రెండు నెంబర్లకు సంబంధించి ఉమ్మడి గుణిజాలను రాయండి తెలుగులో మాట్లాడాలంటే ఇదండి నేను తెలుగులో కొంచెం అదే నాకు తెలిసినంతవరకు చెప్తాను ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా డన్ ఓకే కామన్ మల్టిపుల్స్ ఉమ్మడి గుంజాలు రాయాలి సేమ్ కాన్సెప్ట్ మీకు ఏంటి ఫస్ట్ ఏం చేద్దాం ఫైవ్ హండ్రెడ్ నెంబర్ తీసుకోండి తీసుకున్నాను ఏం చేద్దాం ఫస్ట్ మల్టీపుల్స్ రాయండి మల్టిపుల్స్ సార్ నథింగ్ బట్ టేబుల్స్ చదవడమే ఫైవ్ టేబుల్స్ చదవండి ఫస్ట్ ఫాస్ట్గా ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫైవ్ టూ సార్ టెన్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ అండ్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ సార్ థర్టీ జస్ట్ ఇక్కడ రాసి ఆపండి ఊరికి మీకు అర్థం అవ్వడం కోసమే నెక్స్ట్ కమింగ్ టు టెన్ టెన్కి సంబంధించి మల్టిపుల్స్ రాయండి మల్టిపుల్స్ అంటే ఏంటి చెప్పాలి మల్టీప్లికేషన్ సారీ టేబుల్స్ రాయాలి రాయండి టెన్ వన్ సార్ టెన్ టెన్ టూ సార్ ట్వంటీ టెన్ త్రీ సార్ థర్టీ టెన్ ఫోర్ సార్ ఫార్టీ ఓకే ఫస్ట్ ఇచ్చిన రెండు నెంబర్లకి కూడా రెస్పెక్టు మల్టిపుల్స్ రాసేసుకున్నాం గుణిజాలు రాసేసుకున్నాం ఇప్పుడేం చేయాలి కామన్గా ఏమి ఉన్నాయో అవి సర్కిల్ చేసేద్దాం ఇందాక మనం చేసింది అదే కామన్ ఫ్యాక్టర్స్ అదే మనం చేసాం పైన కింద సేమ్గా ఉండేవి దట్ మీన్స్ కామన్గా ఉండేవి ఇందాక మీకు మీనింగ్ చెప్పాను కామన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ సేమ్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సో రెండిట్లో కూడా సేమ్గా ఉండేవి సమానంగా ఉండేవి ఆట్లు మనం సర్కిల్ చేద్దాం స్టార్ట్ చేద్దామా ఓకే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉందా లేదు సో అది కామన్ మల్టిపుల్ అవ్వదు ఉమ్మడి గుణజం అవ్వద్దు నెక్స్ట్ కమింగ్ టు ఓకే ఇక్కడ టెన్ ఉంది ఇక్కడ కూడా టెన్ ఉంది సో ఈ రెండు ఏమవుతాయి మనకి చెప్పాలి కామన్ మల్టిపుల్స్ ఇంకా ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ కూడా ట్వంటీ ఉంది చూడండి జాగ్రత్తగా చూడండి ట్వంటీ ట్వంటీ ఉంది సో ట్వంటీ కూడా మనకి కామన్ మల్టిపుల్ ఇంకా ఏమైనా ఉందా ఎస్ ఇక్కడ థర్టీ ఉంది ఇక్కడ కూడా థర్టీ ఉంది ఓకే కాన్సెప్ట్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ మల్టిపుల్స్ ఉమ్మడి గుణిజాలు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ చాలా మందికి డౌట్ రావచ్చు సార్ ఫ్యాక్టర్స్ సంబంధించి ఇంకా చాలా బేసిక్స్ ఉంటాయి కదా లైక్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని చెప్పాను చాప్టర్స్ మళ్ళీ ఉన్నాయండి ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ చాప్టర్స్ అనేవి సెపరేట్గా ఉన్నాయి ఆ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ డీటెయిల్గా చెప్తాను జస్ట్ నేను ఇప్పుడు బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను సో ఇదండి ఈరోజు క్లాస్ అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి ఏంటంటే అది ఆల్రెడీ చాలామంది ఈ ఫ్రీ కోచింగ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నారు ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నాకు చాలా ఆనందంగా ఉంది బట్ నా సైడ్ నుంచి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా చాలామంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ నవోదయ కోచింగ్ని ఎఫోర్డ్ చేయలేరు అంటే ఆ ఫీజు అనేది కట్టలేకపోవచ్చు సో అలాంటి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ కూడా అవ్వచ్చు సో ఎవరైనా అలాంటి పొజిషన్లో ఉంటే మన ఫ్రీ కోచింగ్ గురించి చెప్పండి ఎందుకంటే మీరు ఒక్కరు వినేసి వదిలేస్తే అది అంత యూస్ఫుల్ అవ్వదు ఇంకొక నలుగురు చెప్తే వాళ్ళ నలుగురికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది మన సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్ అండి ఇంకొక నలుగురికి హెల్ప్ చేద్దాం వాళ్ళు కూడా తెలిసి పాపం వాళ్ళు కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటారు అండ్ ఇంకోటి చెప్తానండి ఏ స్టూడెంట్కి కూడా మీ అబ్బాయి కాంపిటీషన్ కాదండి ఇక్కడ ఇంకో చాలా మంది పేరెంట్స్ ఇంకో లాజిక్గా ఆలోచిస్తారు సార్ ఇప్పుడు వేరే పిల్లలకు కూడా చెప్తే వాళ్ళు కూడా వినేస్తారు కదా మరి మా అబ్బాయి కాంపిటీషన్ కదా అంటే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తే జాగ్రత్త వినండి ఎప్పుడు కూడా మీరు మీ అబ్బాయి కనుక ది బెస్ట్గా చదివితే మీ అబ్బాయి ది బెస్ట్గా చదివితే మీ అబ్బాయికి ఎవరు పోటీ కాదు నిజమండి దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ మీ అబ్బాయి చదవపోతే మీ అబ్బాయి అనేది ఎప్పుడు క్వాలిఫై అవ్వలేడు ఒకటి గుర్తుపెట్టుకోండి చుట్టూ పది మంది ఉన్న మీ అబ్బాయి కనుక ది బెస్ట్గా చదివితే మీ అబ్బాయికే సీట్ వస్తుంది ఆ బాగా చదివే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవ్వరు కాంపిటీషన్ కాదు సో ఇక్కడ ఏంటంటే మన మానవతా దుఃఖపథంతో ఇంకొక పది మందికి హెల్ప్ చేద్దామండి జస్ట్ తెలియని వాళ్ళకి చెప్పండి ఇలా ఒక ఫ్రీ కోచింగ్ ఉందండి నేను నా వర్క్ అయితే నేను నాకు చిన్న కాన్ఫిడెన్స్ అండి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు బికాజ్ ఐ హ్యావ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో నా సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం ఏదో బాగా చెప్తాను అర్థమయ్యేలా చెప్తానని చెప్పి నా ఎక్కువగా నేను చెప్పుకోవట్లేదండి కూల్గా మాట్లాడతాను అర్థమయ్యేలాగైతే చెప్పుకుంటాను నాకు తెలుసు నా గురించి సో అందు గురించి బాగానే చెప్తాను కాబట్టి మీరు ఇంకొక ఇద్దరికో ముగ్గురు మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఈ ఫ్రీ కోచింగ్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది నేను స్టార్ట్ చేసిన పర్పస్ అది ప్రతి పేరెంట్కి కూడా నా కోచింగ్ అనేది యూజ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే ఈ ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను చాలామంది అడుగుతున్నారు సార్ ఈ ఎందుకు మీరు ఫ్రీగా స్టార్ట్ చేశారు డబ్బులు తీసుకోవచ్చు కదని చెప్పి మీలోనే చాలామంది అడుగుతున్నారు బట్ ప్రతిదీ కూడా నేనైతే మాత్రం మనీ అయితే ముడి పెట్టలేనండి బికాజ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా చాలామంది పేరెంట్స్ మీకు తెలుసు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రగుల్ అవుతున్నారు స్టిల్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి పాప జాబులు లేవు సాలరీస్ లేవు తినడానికి కూడా సరిగ్గా ఫుడ్ ఉండట్లేదు బికాస్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వల్ల సో నా సైడ్ నుంచి నేను ఏదైనా చెయ్యాలి పేరెంట్స్ అని చెప్పి ఐ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ నేను ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాను సో ఈ ఒక్క రిక్వెస్ట్ గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి తెలియని వాళ్ళకి కూడా చెప్పండి చెప్పా కదా వేరే వాళ్ళు మా పిల్లలు కాంపిలేట్ అవుతారమాట అనుకోకండి బాగా చదివితే చాలు యూ వస్తాను విల్ బి ద బెస్ట్ మీ అబ్బాయి సీట్ వస్తుంది ఒక అర్థమైంది కదండి ఇందాక ఇంకో పాయింట్ చెప్పాను ఏంటి పాయింట్ నిన్న క్లాస్కి ఈరోజు క్లాస్కి సంబంధించి వర్క్ షీట్ దట్ మీన్స్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది రేపు మన నవోదయ ఫ్రీ కోచింగ్ డౌట్స్ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఆన్సర్లు కూడా పంపిస్తాయి కీ కూడా పంపిస్తాను ఈ గ్యాప్లో మళ్ళీ మీరు నన్ను అడగక్కండి సార్ కీ పెట్టండి కీ పెట్టండి చెప్పి నాకు ప్రతిదీ గుర్తుంటుంది అన్నది ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ఆల్రెడీ ఫ్రీ కోచింగ్ సంబంధించి ప్రతిదీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను ప్రతిదీ కూడా ఆ ప్లానింగ్ ప్రకారమే నేను ముందుకు వెళ్తాను సో ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి నా ఫ్లో నన్ను వెళ్ళనివ్వండి అలాగే గ్రూప్లో కూడా పిచ్చి పిచ్చి పోస్టులు అయితే ఏమి చేయకండి అనుకుంటేనే పోస్ట్ చేయండి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఓకే సో ఇంకా బేసిక్స్ స్టిల్ బేసిక్స్ ఉన్నాయండి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో డోంట్ స్కిప్ బేసిక్స్ స్కిప్ చేయకండి బేసిక్స్ మీరు సరిగ్గా చదవకుండా సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీకు చాప్టర్లు ఏవి అర్థం కావు ఎస్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను బేసిక్స్ సీరియస్గా తీసుకుంటే చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్